ఏలూరు జిల్లా పోలవరం చింతలపూడి రా కదలి రా సభకు మేము సైతం అంటూ పోలవరం మండలం నుండి తెలుగుదేశం పార్టీ పోలవరం మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి పైగా తెదేపా శ్రేణులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి బొడ్డు కృష్ణ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొట్టు కృష్ణ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రా కదలిరా కార్యక్రమానికి పోలవరం మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు బయలుదేరడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. వైసీపీ పార్టీకి 2024లో జరిగే ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయని అన్నారు. చింతలపూడి సభలో చంద్రబాబు నాయుడు సమరశంఖారావం కూరుస్తారని, వైసీపీని గద్దెదించడం కోసం తెదేపా జనసేన శ్రేణులతో పాటు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నునకాని రాంబాబు, మాజీ మండల అధ్యక్షులు పాపోలు గణపతి రత్తయ్య, పోలవరం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ పోతుల శ్రీను, మండల తెలుగు యువత అధ్యక్షులు సత్యనారాయణ, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బ రాంబాబు, పట్టిసీమ పంచాయతీ ప్రెసిడెంట్ సబ్బారపు శ్రీరామ్మూర్తి, మంగినకొండ జల్లేపల్లి జితేంద్ర, తెల్లం సూర్యచంద్రం, మణికంఠ, నునకాని ధర్మేంద్ర, భారీ సంఖ్యలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పోలవరం మండలం నుంచి, పోలవరం నియోజకవర్గం నుంచి ఇంచుమించు 25,000 మంది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు రా కదిలిరా అనే ప్రోగ్రాంకి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మేము అందరం కంకణం కట్టి వెళ్ళటం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గారు కదిలిరా ప్రోగ్రానికి పోలవరం మండలం నుంచి 2000 మంది శంఖారావం కలిపి పోలవరం మండలం నుంచి 2000 మందిని తీసుకొని తరలిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి. అందరికీ ముందుగా నమస్కారాలండి. చైత్ర మాసం వచ్చేసరికి ఎండిపోయినటువంటి మొక్కలన్నీ కూడా ఏ విధంగా నవోద్యోగం చెందించుకుంటాయో 2019 ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నుంచి తెలుగుదేశం రకరకాలుగా కారణాలను చూపించి అధికార పార్టీ ఎన్నో విమర్శలకు గురి చేసినా సరే 7 రోజు పుంజుకుని ఒకవైపు నారా లోకేష్ గారు, ఓ పక్క మా జాతీయ ప్రధాన కార్యదర్శి పాదయాత్ర కావచ్చు, మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే కావచ్చు, రకరకాల కారణాలు చూపి తెలుగుదేశం అనగదొక్కాలని ప్రయత్నం చేసినా సరే నా ఉత్తేజంతో 7 రోజు పశ్చిమగోవా గెలిపరచాం. 2019 వచ్చేసరికి కొన్ని పొరపాట్లు తొలినా, ప్రభుత్వ పెద్దల వల్ల పొరపాట్లు జరిగినా, ఏదైతే పొరపాటు చెందు జరిగింది, రాబోయే 2024లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజార్టీతో ఉమ్మడ పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాలు అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఈరోజు పోలవరం నియోజకవర్గం నుంచి మా నియోజకవర్గ అధ్యక్షులు బొరగం శ్రీనివాస గారి ఆదేశాల మేరకు మా బొడ్డు కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో మండల పార్టీ అధ్యక్షులు వారి సారథ్యంలో కొన్ని వేల మంది పోలవరం మండలం నుంచి ఏదో తెలుగుదమ్ములు తరలి వెళ్తాం. వైసీపీ ప్రభుత్వానికి రాబోయే సార్వత్రిక ఎన్నికలే చివరి ఎన్నికలే ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పేసి